హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దావోస్ పర్యటనకు బయలుదేరారు. సీఎం జగన్ అధికారిక నివాసం తాడేపల్లి నుంచి ఆయన గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి దావోస్కు పయనమయ్యారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి అధికారిక విదేశీ పర్యటనకు బయలుదేరిన సీఎం జగన్ శుక్రవారం రాత్రికి దావోస్ చేరుకోనున్నారు. పర్యటనలో భాగంగా ఈ నెల 22వ తేదీ నుంచి జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో సీఎం జగన్తో పాటు మంత్రులు, అధికారులు, బృందం పాల్గొననున్నారు. ఇక ఏపీకి పెట్టుబడులను ఆకర్షించేందుకు దావోస్ కేంద్రంగా జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్లో సీఎం జగన్ పాల్గొంటారు. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలు, ఆర్థికవేత్తలతో సీఎం జగన్ భేటీ కానున్నారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఆయన వారికి వివరించనున్నారు. పారిశ్రామికరణ 4.0 దిశగా అడుగులపై ఈ దావోస్ వేదికగా కీలక చర్చలు జరగనున్నాయి. విశాఖ, కాకినాడ, కృష్ణపట్నంతో పాటు రాష్ట్రంలో నిర్మిస్తున్న పోర్టులు, కొత్తగా చేపట్టిన 3 ఎయిర్పోర్టుల అభివృద్ధి ద్వారా 4 పారిశ్రామికరణకు ఏ రకంగా దోహదపడుతుందో ఈ సదస్సులో సీఎం జగన్ పారిశ్రామికవేత్తలకు వివరించనున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టడం ద్వారా పారిశ్రామికవేత్తలకు అటు బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం, చెన్నై కారిడార్లలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను కూడా ఈ సదస్సు ద్వారా వివిధ పారిశ్రామిక సంస్థలు, వ్యాపారవేత్తల ముందు ఉంచనున్నారు. ఇక కరోనా వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ వివిధ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాధించిన ప్రగతిని దావోస్ వేదికగా సీఎం నేతృత్వంలోని మంత్రులు, అధికారుల బృందం వివరించనుంది. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న కీలక సవాళ్లను అధిగమించేందుకు కూడా చేసే ప్రయత్నాల్లో ఏపీ ప్రభుత్వం భాగస్వామ్యం కానుంది. కాలుష్యం లేని పారిశ్రామిక ఆర్థిక ప్రగతి దిశగా అడుగులు వేయాలన్న కృత నిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉందనే అంశాన్ని వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో సీఎం బృందం వివరించనుంది. సుస్థిర ఆర్థిక ప్రగతి లక్ష్యంలో భాగంగా ఇంటర్ కనెక్టివిటీ, రియల్ టైమ్ డేటా, యంత్రీకరణ, ఆటోమేషన్లకు పారిశ్రామికరణలో చోటు కల్పించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. దీనిపై విస్తృతంగా జరిగే చర్చల్లో రాష్ట్ర బృందం పాల్గొననుంది. దావోస్ సదస్సులో వివరించే అంశాలతో ఏపీ పెవిలియన్ కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇక పీపుల్ ప్రోగ్రెస్ పాసిబిలిటీస్ నినాదంతో ఈ పెవిలియన్ నిర్వహిస్తోంది. వాస్తవానికి ఈ సమ్మిట్ గత డిసెంబర్లో జరగాల్సి ఉంది. కరోనా కేసులు పెరగడంతో సమ్మిట్ను వాయిదా వేశారు.